పిండిని ఇట్లా బాగా పిసికేసి దాన్ని రౌండ్ చేసుకోండి తర్వాత ఇట్లా కొంచెం స్పిన్ చేసుకో పిండి దీన్ని ఇట్లా ఇట్లా అనుకో ఇంత వెడల్పు చేసుకున్నాక ఇది కదా ఇప్పుడే కొంచెం పిండి ఎక్కువ వేసేసుకో ఇంకా రొట్టె ఎండ అయ్యే వరకు అవసరం ఉండదు జస్ట్ కర్ర తీసుకోవడం లైట్ గా మూవ్ చేసుకుంటా అనడం అంతే నేనైతే ఒకసారి చేత్తోనే కాల్చేస్తా రొట్టెని రాని వాళ్ళు కర్రతో కూడా పిండి బాగా నీళ్లు బాగా ఉడికి పిండిని బాగా పిసికేసుకుంటే మెత్తగా ఇట్లా సాగుతుంది రొట్టె ఇది పెట్టు ఇది చూడాలంటే ఎట్లా అనేసి కింద ఎట్లా తీసుకుంటా నేను ఇలా ఇలా చేతి కింద కనుక్కోవడం ఇలా రివర్స్ ఇట్లా అనేసి పెనం బాగా హై ఫ్లేమ్లోనే ఉండాలి ఇది దీనిపైన జస్ట్ ఇట్లా ఒక చిన్న క్లాత్ తీసుకొని నీళ్ళతో అనుకో ఎక్కువ నీళ్లు కాదు కొన్ని ఇట్లా అనుకునేసి ఇది ఆరాక కొద్దిగా ఆరల్ల అప్పుడు తీసి ఫ్లిప్ చేసుకోవాలి ఒక 30 సెకండ్స్ అట్లా అయ్యాక జస్ట్ చెక్ చేసుకో వస్తుందా రాదా అని ఇదిగో నా ఇనుప రేకు పెట్టండి దీన్ని చూపిను మందం ఈ కిందికి రావాలి ఇంకా ఇంతే మందం ఉంది నాన్ స్టిక్ లో అయినా వస్తుంది బట్ ఇది ఈ రేక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అందుకు ఇదిగో ఇప్పుడు వస్తే ఇది పొంగుతుంది ఇంత రొట్టె ఇట్లా పొంగుతుంది అన్నట్టు పిండి విసుక్కోవడంలోనే ఉంది మొత్తం అంతా రొట్టె చేయడం ఇంకా దీంట్లోకి ఏ స్టఫింగ్ అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు మంచి గ్రేవీ కర్రీ ఉంటే చాలు తొందరగా కూడా తీసేయద్దు రొట్టె ఎప్పుడు బాగా కాలల్ల బయట తెచ్చే రొట్టెలన్నీ ఇది ఈ మాత్రం కాలుతాయి అందుకే బాగా మెత్తగా అనిపిస్తాయి ఇంకా కాలాల్సి ఉంటుంది ఇది సద్ద రొట్టె షుగర్ ఉండే వాళ్ళకి అంత ప్రిఫరబుల్ కాదు వీక్లీ వన్స్ తినచ్చు జొన్న రొట్టె అయితే చాలా బెస్ట్ డైలీ తిన్నా ఏం ఇబ్బంది లేదు లావు తగ్గాలనుకునే వాళ్ళు మంచి కర్రీ ఆకుకూర పప్పు ఏదన్నా మసాలా కర్రీ అది ఒక రొట్టె చాలు నైట్కి ఒకటి లేదా రెండు అంతకు మించి పోకూడదు ఇది చూడు రొట్టె.